కమల్ హాసన్ కేజ్రీవాల్ కలిశారు రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు చెన్నైలో జరిగిన వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది ఆమ్ ఆద్మీ పార్టీ వేదికను తమిళనాడులో కమల్కి అప్పగించాలనే ఉద్దేశం కేజ్రీకి ఉన్నట్టు తెలుస్తోంది మరి కమల్ హాసన్ దీన్ని అంగీకరించకపోవచ్చని సొంత కుంపటిని ఆయన త్వరలోనే ప్రారంభించవచ్చని తెలుస్తోంది అయితే ఈ ఇద్దరిది బీజేపీ వ్యతిరేక భావజాలం కావడం వల్ల ఇద్దరూ కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇదే తరహాలో బీజేపీని ఎండగడుతున్న పవన్ కళ్యాణ్ కూడా వీరికి జత కలుస్తాడా అనేదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్న అంశం ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న కమల్ హాసన్ కేరళ సీఎం కమ్యూనిస్టు పార్టీకి చెందిన విజయాన్ని ఆల్రెడీ కలిశారు తనది కమ్యూనిస్టు భావజాలమని స్పష్టమైన సంకేతాలొచ్చారు అయితే దీనికి చాలా ముందే పవన్ కమ్యూనిస్ట్ కూటమితోనే తాను ఉంటానని ప్రకటించేశారు కాబట్టి ఈ లెక్కన కేజ్రీ కమల్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే కూటమితో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి వెళ్ళాలి అయితే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పవన్ ఈ కూటమికి బదులు బీజేపీతో వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి రోజు కాకపోయినా మరి కొన్నాళ్ళకైనా పవన్ కూడా ఈ కాంబినేషన్తో జత కట్టే అవకాశం ఉంది అక్టోబర్ నుంచి పూర్తి రాజకీయాల్లోకి వస్తానన్న పవన్ ఈ దిశగా ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో ఏమేమి కొత్త కొత్త కాంబినేషన్లకి తెరతీస్తాడో వేచి చూడాలి